సూర్యాపేట జిల్లా మేఘచెరుపు మండలం రేవూర గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలను స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఓం శ్రీకృష్ణ నమః వాం కమలనాథ నమః వాం వాసుదేవాయ నమః వాం సనాతనాయ నమః వాం వసుదేవాత్మజాయ నమః వాం పుణ్యాయ నమః వాం లీలామానుష విగ్రహాయ నమః వాం శ్రీవత్స కౌస్తుభద్రాయ నమః వాం యశోదావత్సలాయ నమః వాం హరయే నమః వాం చతుశంకాంబుజధారిణ్యే నమః వాం శ్రీ సాయిన్యే నమః వాం నంద నువ్వెంత పూజలు చేస్తూ ఉంటే నన్ను ఎక్కువ సంపాదిస్తూ ఉంటాను, నువ్వెంత పూజలు చేస్తే నాకంత పేరు ప్రఖ్యాతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పని మంగళ సూత్రం మీకు ధారణ చేస్తాను. కానీ కొంతమంది ఏం చేస్తున్నారయ్యా అంటే ఇందాక చెప్పిన చివరి రోజుగా శ్రీ గోదాస సహిత రంగనాయక స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తిరుకళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి బొర్రా గోపి గారు స్వామివారికి శాస్త్రోక్తంగా వైకానస ఆగమం ప్రకారము పుణ్యాహోచనము, కంకణధారణ, అక్షతారోపణ కార్యక్రమాలను, మాంగళ్య ధారణ కార్యక్రమాలను అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో జరిపారు. ఈ కార్యక్రమానికి ఆలయ మేనేజర్ సత్యనారాయణ, అధిక సంఖ్యలో భక్తులు, గ్రామంలో పెద్దలు పిల్లలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.